జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర నాలుగు విడతలు పూర్తి చేసుకున్నాం. ఐదో విడత ఈరోజు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. పోలీసు అధికారులు అనుమతి ఇచ్చారు, అన్ని ఏర్పాట్లకు సహకరించారు. ఏర్పాట్లు పూర్తయి ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి ఒకరోజు ముందుగా అక్కడ అమ్మవారిని దర్శించుకుందాం, పోచమ్మ తల్లిని ఈరోజు యాత్ర ప్రారంభిద్దామని చెప్పి నిన్న బయలుదేరితే, ఇదే జగిత్యాల జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఇక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ యాత్ర చేస్తే ఇవాళ ఓత అరెస్ట్ చేయాలి. ఒక్కరోజు ముందు యాత్రా స్థలానికి పోతలేండి నేను. నిర్మల్లో ఉన్నటువంటి పోచమ్మ తల్లి దర్శనం పోతున్నా, పర్మిషన్ ఏక దాటిగా ఇక్కడికి వచ్చేవరకు ఏమండే పోలీసులు, ప్రభుత్వం ఏమల్లే, ఏర్పాట్లు పూర్తయినాయి, సభ్యాలు ప్రారంభం కావాలి, అప్పటివరకు ఏమల్లే. జగిత్యాల దాటిన తర్వాత పోలీసు అధికారులు వచ్చి మీ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తామన్నారు. ఎందుకు క్యాన్సిల్ చేస్తామంటే కారణం తెలియదు వాళ్ళకి. సెన్సిటివ్ ప్లేస్ అని భయంసా రెచ్చగొడతారని చెప్పి, భయంసాలు రెచ్చగొడతారని చెప్పి మేము రెచ్చగొడతాం. ఆయనకి ఏం తెలుసు, ముఖ్యమంత్రికి అర్థం కాలేదు. ప్రశాంతంగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించుకోవాలని చెప్పి నాలుగు విడతలు ప్రశాంతంగా చేసుకున్నాం. మేము ఐదో విడత కూడా ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటున్నాం. ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదు, ఇరవై రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. ప్రశాంతంగా జరపాలని ఆలోచన మాకున్నది, కానీ ముఖ్యమంత్రికి ప్రజా సంగ్రామ యాత్ర ప్రశాంతంగా జరిగితే ఆయన తిరుగుబాటు సాడుతుంది, ఆయన పీఠం కదులుతుందని చెప్పి ఇప్పటికే డైలాగ్ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఉంటుందా పోతుందా అనే పరిస్థితులు ఉన్నది, ప్రభుత్వం ఉంటుందా పోతా అనే పరిస్థితులు ఉన్నది. ఆయన మంత్రులకు ఎమ్మెల్యేలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజలకు భరోసా కల్పించాడు. ఆయన పీఠం కాపాడుకోవడం కోసము ఆయన ఎమ్మెల్యేలకు మంత్రులకు భరోసా కల్పించే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా సంగ్రామ యాత్రకు నాలుగు విడతల స్పందన బాగొచ్చింది, ఐదో విడతకు ఇంకా స్పందన వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలని చెప్పి కుట్రలో భాగమే నిన్న అడ్డుకునే ప్రయత్నం చేయడం. అందుకే గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే ఈరోజు గౌరవ హైకోర్టు షరతులతో కూడా అనుమతిచ్చింది. ఆ కోర్టును గౌరవించేటువంటి సంస్కారం భారతీయ జనతా పార్టీ, దానికి అనుగుణంగానే ఈరోజు బలమైన ముహూర్తం. అందుకే అమ్మవారి దేవల్ల ఈరోజు తిరిగి యాత్ర ప్రారంభించబోతున్నాం. ఫార్మాలిటీగా పోచమ్మ తల్లి దర్శనం చేసుకుంటాం. రేపు బహిరంగ సభను, సేమ్ టైంకు బహిరంగ సభను, అదే కోర్టు నిర్ణయం మేరకు బహింసా దాటిన తర్వాత, బహింసా మున్సిపల్ పరిధి దాటిన తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తాం. ప్రజలందరూ తరలి రావాల్సిందిగా, యువకులందరూ తరలి రావాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను.